ముప్పై రెండు సంవత్సరాలు ఉంటా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక యవ వచ్చింది సినిమా తీస్తారని చెప్పని ఎక్కడా చేయలేదు ఎక్కడా సినిమా ఎక్స్పీరియన్స్ లేదు ఒక ప్యాషన్ తోటి ఒక సినిమా తీసాడు ఆయన కాలేజీ కొనతోటి సైకిల్ చేసి పట్టించాడు ఆ మనిషి నాకు కనిపించడం లేదు ఆ తర్వాత శ్రీదేవి గారు అందాలు ఎవరు చూడదు గొప్పగా చూపించాడు ఆయన జాబరాత్రి జాతర అన్న పాట పాడించి పిచ్చెక్కించాడు కూరగాయలు ఆ డైరెక్టర్ నాకు కనిపించటం లేదు ఆ తర్వాత సత్య రంగీలా కంపెనీ అద్భుతమైన సినిమాలు తీసి కొన్ని వందరు డైరెక్టర్ని టెక్నీషియన్స్ని ఆర్టిస్ట్ని చేసిన ఆ డైరెక్టర్ నాకు కనిపించటం లేదు ఐ సీ హిమ్ మెగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ముప్పై రెండు సంవత్సరాలు ఉంటా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక యవ క్యారెం వచ్చింది సినిమా తీస్తారని చెప్పని ఎక్కడా చేయలేదు ఎక్కడా సినిమా ఎక్స్పీరియన్స్ లేదు ఒక ప్యాషన్ తోటి ఒక సినిమా తీశాడు ఆయన కాలేజీ కొనతోటి సైకిల్ చేసి పట్టించాడు ఆ మనిషి నాకు కనిపించటం లేదు ఆ తర్వాత శ్రీదేవి గారు అందాలు ఎవరు చూడదు గొప్పగా చూపించాడు ఆయన జాబరాత్రి జాత అన్న పాట పాడించి పిచ్చెక్కించాడు కూరగాయలు ఆ డైరెక్టర్ నాకు కనిపించడం లేదు ఆదరా సత్య రంగీలా కంపెనీ అద్భుతమైన సినిమాలు తీసి కొన్ని వందరు డైరెక్టర్ని టెక్నీషియన్స్ని ఆర్టిస్ట్ని చేసిన ఆ డైరెక్టర్ నాకు కనిపించడం లేదు ఐ విష్ టు సీ హిమ్ అగెయిన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్